క్రైసిస్తున్నాం నాణ్యమైన బియ్యం యాజ్ పర్ ఆర్డర్స్ ఆఫ్ ఏపీ గవర్నమెంట్. ఇప్పుడు మీకు చెప్తామండి, ఇప్పుడు మనము రైస్ ఏ రైస్ అయినా సరే మనం ఫస్ట్ వాటర్లో వేసి వాష్ చేస్తాం అంతే కదండి. దీన్ని మన వాళ్ళు ప్లాస్టిక్ రైస్ అంటున్నారు, బట్ దీస్ ఆర్ కాల్డ్ కెర్నల్స్. ఇవి ఆర్టిఫిషియల్గా ప్లాస్టిక్ రైస్ కాదండి, ఇది ఇది కెర్నల్స్. ఇవి టాటా ట్రస్ట్ వాళ్ళు స్పెసిఫిక్గా సైంటిఫిక్గా తయారు చేసినవండి. ఇందులో ప్రతి గ్రెయిన్లో మనకు ఫోలిక్ యాసిడ్, బి కాంప్లెక్స్, తర్వాత ఐరన్ ఉంటుంది. వీటిని పిల్లల ఆరోగ్యం కోసం, ప్రెగ్నెంట్ లేడీస్ కోసం చేసి మామూలు రైస్లో కలుపుతున్నారు. పిల్లలకు ఇస్తున్న బియ్యం పట్ల ఎలాంటి అపోహలు వద్దు, ఖచ్చితంగా మంచి ప్రోటీన్స్ ఉన్న, విటమిన్స్ ఉన్న బియ్యం ఇవి, ఖచ్చితంగా తినవచ్చు. ఎలాంటి ఆందోళనకు కానీ అనుమానాలకు కానీ తావు లేదు. ఇది మామూలు బియ్యంను ప్లాస్టిక్ బియ్యం తయారు చేయాలంటే 10 రెట్లు ఎక్కువ అవుతున్నందున అటువంటి ప్లాస్టిక్ రైస్ వచ్చే అవకాశమే లేదు. ఆ వార్డు అనడానికి కూడా వీలు లేదు అని చెప్పి డిఎం సివిల్ సప్లైస్ శర్మిలా చెప్తున్న విషయాలు. ఇది ఇక్కడ పరిస్థితి. చూశారుగా, ఎప్పుడైనా నమ్ముతారా ఇవి మంచి బియ్యం అని? క్షేత్రస్థాయి సిబ్బంది సరైన అవగాహన కల్పించకపోవడం వల్లనే ప్రజలు అపోహ పడుతున్నారు. అందుకనే ఈ బియ్యం వల్ల కలిగే ప్రయోజనాలు గర్భిణీలకు, ప్రాథమిక పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులకు తెలిసేలా చర్యలు చేపట్టాలని ఏపీ ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. అంగన్వాడీ కేంద్రాల నిర్వాహకులు, వాలంటీర్లు ఈ బియ్యంపై ప్రజల్లో అపోహలు తొలగించాలని, వారికి అవగాహన కల్పించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సో ఇప్పుడు అంగన్వాడీ సెంటర్లు ప్రభుత్వ మధ్యాహ్న భోజన పథకాల్లో ఉపయోగించే బియ్యం ముమ్మాటికి మంచివే, పైగా పోషక విలువలతో కూడుకున్నవి కాబట్టి అపోహలకు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. సో టీవీ నైన్ చేసిన ఈ ప్రయత్నం ద సో కాల్డ్ ప్లాస్టిక్ రైస్ మీద ఎంతో మందికి ఉన్న అపోహల్ని తొలగించింది అని ఆశిస్తున్నాం. రైట్, ఇక దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పటి వరకు భారత్ చాలా శాంతంగా ఉంది, కానీ ఇకపై భారత్ ఉగ్ర